అండ్ ఇప్పుడు మనం వచ్చేసాం జింగికి. ఎందుకండి, ఎందుకు జింగి పెడదాం అంటున్నారు? అసలు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మన ఫేవరెట్, మన ఆల్ టైమర్ డిష్. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ ఫిష్? యాప్ ఒకటి లాంచ్ చేద్దాం అనుకున్నా. కోకీ నేమ్ సీ ఫుడ్ రెస్టారెంట్ కి. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఉందండి. దొరికింది 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 దొరికింది. తందూరి కొర మీను డైలీ మినిమం ఒక 10 పీసెస్ వెళ్తుంది. మొత్తం 8 డిషెస్ వచ్చేసాయి. సొరపొట్టు ఇద్దు ఇద్దు కావాలి మనకి. ఫుల్లీ స్టఫ్డ్ చూడు ఎంత ఉందో. ఇది పైసా వసూలు, వర్త్ ఎవ్రీ పెన్నీ మామ. చాలా టెంప్ట్ చేస్తున్నా. ఈ స్టంట్స్ అన్ని ప్రొఫెషనల్స్ చేయబడినవి. అండ్ ఐఎమ్ బ్యాక్, వెల్కమ్ టు ద న్యూ వీడియో వైరలీ ఫుడ్. నేను మీ శరణ్. ఇప్పుడు వచ్చేసాం కొంపల్లికి. ఎన్నో రోజులుగా సీ ఫుడ్ తిందాం తిందాం, మంచిగా ఎక్కడైనా దొరుకుతుందా అంటుంటే కొత్తగా ఒక ప్లేస్ పాపప్ అయింది కొంపల్లిలో. వీళ్ళ దగ్గర లైవ్ కొరమీను, లైవ్ క్రాబ్, అక్కడక్కడ పాండ్ వాళ్ళు పెట్టుకొని ఓపెన్ చేసి దాని నుంచి తీసుకొని కుక్ చేస్తారంట. మంచి కొరమీను ఎప్పటి నుంచో తిందాం తిందాం, తందూరి తిందాం అనుకుంటా ఉన్నాను. సో మనం వచ్చేసాం కొంపల్లిలో ఉన్న జింగికి. లెట్స్ గో అండ్ టాక్ ఫర్దర్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాం జింగికి. ఫస్ట్ వాళ్ళ ఓనర్ని కలిసి, భయ్యా ఈ థాట్ ఎందుకు వచ్చింది, మీకు ఎలా అనుకున్నారు, అండ్ పాండ్ ఎలా సెటప్ చేశారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, దీంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న టాప్ 5 డిషెస్, అన్ని సీ ఫుడ్డే, ఎలా ఉంటాయో, దాంతోపాటు చికెన్ 1-2 కూడా ఎలా ఉన్నాయో ట్రై చేద్దాం. పదా ముందే ఓనర్తో మాట్లాడదాం. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఓనర్ గారితో కలిసి ఈ థాట్ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎలా కల్చర్ చేస్తున్నారు, ఇవన్నీ ఏంటి, ద హోల్ అండ్ సోల్. హియర్ వి ఆర్ విత్ మిస్టర్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లాస్ట్ మినిట్ ఇన్వైట్. ఈ అంతా హడావిడిగా అయిపోయింది. సో మీ థాట్ ఎందుకండి, ఎందుకు జింగి పెడదాం అనుకున్నారు, అసలు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? హిందీలో ఈ ఫ్రాన్స్ని జింగా అంట, యాప్ ఒకటి లాంచ్ చేద్దాం అనుకున్నా. సో యాప్కి కొంచెం షార్ట్ నేమ్ అయితే బాగుంటుంది. మా బ్రదర్ నేను డిసైడ్ చేసుకుని జింగి అని ఫిక్స్ అయ్యాము. అండ్ జింగి అనేది మౌత్ వాటరింగ్ కూడా వస్తుంది. సో మన జింగి బర్గర్ అలాగా సంథింగ్ లైక్ దాట్. నో నైస్, కొంత కోకీ నేమ్ సీ ఫుడ్ రెస్టారెంట్కి. అండ్ మీన్వైల్ మీరు ఎక్కడి నుంచి? భీమవరం అండి. ఓకే, సీ ఫుడ్ అంటే అందుకనే మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇక్కడ మీ లైవ్ ఫిష్ అన్నారు, వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లైవ్ ఫిష్? యాక్చువల్గా మేము వచ్చి కాన్సన్ట్రేట్ చేసిందంతా కూడా క్వాలిటీ మీద అండి. ఓకే, లైక్ ఇప్పుడు మీకు ఫ్రాన్స్ అవి చూసుకుంటే, లైక్ మావి 1 ఫార్మ్స్ ఉన్నాయి, ఆ ఫార్మ్స్ నుంచి డైరెక్ట్గా అక్కడ నుంచి క్యాచ్ చేసి తీసుకొచ్చినవి ఇక్కడ కుక్ చేసి సర్వ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే హోమ్ డెలివరీస్ కూడా, రామీట్ హోమ్ డెలివరీస్ కూడా. రామీట్ హోమ్ డెలివరీ కూడా చేస్తారా? ఓ సూపర్, ఇదేదో బాగుంది. బయట నుంచి ఏది అవుట్సోర్స్ చేయకర్లే, క్వాలిటీ మొత్తం ఇన్హౌసే, ఓన్ ఫార్మ్స్ నుంచే తెస్తున్నారు. సో ఈరోజు మేము ఏం తినబోతున్నాం? మా దగ్గర స్పెషల్ వచ్చేసరికి కొరమైన ఫుల్ ఫిష్ ఫ్రై తందూరి. సూపర్. అండ్ అలాగే ఫ్రాన్స్లో వచ్చేసరికి ఆంధ్ర సైడ్ ఫ్రాన్స్ పకోడీ. ఫ్రాన్స్ పకోడీ, ఎస్, లాస్ట్ టైం మనం రాజమండ్రిలో మిస్ అయ్యాం అనుకున్నాం, ఇక్కడ ఫిక్స్ అయ్యాం. కొంపల్లి ఇస్ ద న్యూ రాజమండ్రి బ్రో. డిలే చేయకుండా జింగికి వచ్చేయండి. సరే ఇంకా చెప్పండి. వైట్ ఫిష్లో వచ్చేసరికి చేపల పులుసు, ఆంధ్ర చేపల పులుసు. అండ్ అలాగే క్రాబ్ పీతల పులుసు. సూపర్ పులుసు ఎవ్రీ డే కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇదల్ని రెండు రోజులైంది. మట్ క్రాబ్స్ ఏగా? మట్ క్రాబ్స్. ఓకే సూపర్. లైవ్ క్రాబ్స్ మీకు కావాలంటే ఇక్కడ కూడా లైవ్ లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే, ఒక పాండ్ లో వచ్చి కొరమేన ఎలా పెంచుతాం. అండ్ లైవ్ క్రాబ్ వచ్చేసరికి ఎవ్రీ 2-3 డేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు నా కొరమేన. yes, మీకు ఏ కొరమేన కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే క్యాచ్ చేసి వితిన్ 40 మినిట్స్ మనమే క్యాచ్ చేసుకొని లోపలికి వెళ్ళి మంచి తందూరి లైవ్ లో కొరమేన ఎలా తయారు చేస్తారో చూస్తూ మన జింగి సింగి టేస్ట్ అన్ని ట్రై చేద్దాం. సో మాలో టాప్ 5 డిషెస్ని లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. దాంతోపాటు ఒక 2-3 ఇంట్రెస్టింగ్ డిషెస్ ఎక్స్ట్రా ఉన్నా కూడా చూసేయండి. అండ్ మంచి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఉందండి. ప్లేస్ మంచి హాయిగా వెడల్పుగా తీసుకున్నారు.
మంచి ఫ్యామిలీకి తగ్గట్టు తీసుకున్నారా? యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీ క్రౌడ్ వచ్చి సరదాగా కొంచెం ఫ్యామిలీ మొత్తం పిల్లలతో ఎంజాయ్ చేసే విధంగా ఉండాలన్న థాట్ తో ఇది షార్ట్. ఓకే అండి, యాక్చువల్లీ ఫ్యామిలీ టైంకి సూపర్ ప్లేస్. పిల్లల్ని ఇలా తీసుకొచ్చి వాళ్ళకి ఇలా ఫిష్ ఎలా ఉంటుంది, ఎలా తయారు చేస్తారు చూపిస్తూ, లైవ్గా గ్రిల్లింగ్ చేస్తూ, ఈ అవుట్డోర్ మంచిగా హట్స్ కింద లోపల లైక్ మంచి స్పేషియస్గా, చుట్టూ నాయిస్ లేదు, బాగుంది, మంచి వైబ్ ఉంది. అదే వైబ్ మనం క్యారీ చేస్తూ లోపలికి వెళ్ళి ఇచ్చి పడేద్దాం. ఏంటది తందూరి కొరమీను నేను క్యాచ్ చేసుకున్న నా సొంత ఫిష్. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ అండి. లెట్స్ గో. పద్ధతి ఓకే. సో భయ్య అదిగో అది అది అరే అరే మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కొరమీన్ ఫిష్ని లైవ్గా క్యాచ్ చేస్తున్నాం. భయ్య మన కోసం చేస్తున్నారు. దాని తర్వాత దీన్ని మనం ఫుల్ ఫిష్ తందూరి ఫ్రై చేయగలుగుతాం. సో ఆల్రెడీ ఏదో ట్రై చేస్తున్నారు, అంత ఈజీ కాదు. జస్ట్ దొరికింది 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 ఏ తందూరి ఫిష్. ఓ నైస్. ఏ సారీ బ్రో, తందూరి ఫిష్ దీన్నే చేస్తారంట. ఇది ఫస్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. మిగతాది కిచెన్లో మాట్లాడుకుందాం పద. సో మన కొరమీన్ తందూరి కుక్ అయ్యే టైంలో ఏం చేద్దాం అంటే, భయ్య మా దగ్గర ఉన్న ఫిషెస్ అన్నీ ఒకసారి చూపిస్తాను రండి అని మన భయ్య తీసుకొచ్చాడు. భయ్య మీ పేరు? పవన్. పవన్. సో నా పేరుతో పాటే. సో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? ఇది వచ్చేసి పింక్ పెర్చ్. కింగ్ పింక్ 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 పెర్చ్. పింక్ పెర్చ్. ఓకే. ఇది సీ ఫిష్ అన్నమాట. దీన్ని కర్రీస్కి ఫ్రైస్కి ఎక్కువ యూస్ చేస్తారు. కర్రీస్గా బాగుంటుంది. బ్లాక్ పాంప్లెట్. ఓ యా. వైట్ పాంప్లెట్. వైట్ పాంప్లెట్. షార్క్. షార్క్. సొరపొట్టు. ఇవన్నీ సీ ఫిషెస్. ఇవన్నీ సీ ఫిషెస్. ఓకే. ఇది వచ్చేసి కట్ల. కట్ల. కట్ల ఐడియా ఉంది. ఓకే. ఇది వచ్చేసి ట్యూనా ఫిష్. ఇదేమో పాన్ ఫిష్. ఓకే. ఇది ట్యూనా. ఇది సీ ఫిష్. అవును. ఇది వచ్చేసి వంజరం. వంజరం. ఇది వచ్చేసి అపోలో. ఓకే. ఇది అపోలోనా? అపోలో. అపోలో ఫిష్. వేరే అపోలో. సో అపోలో ఫిష్ అంటే ఒరిజినల్ ఫిష్. ఇదే డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. ఇది వచ్చేసి ఒరిజినల్ ఫిష్. అపోలో. ఈ రెండు చిన్న చేపలు ఏంటి? అవి మ్యాక్రల్స్ అంటారు. మ్యాక్రల్స్. తెలుగులో అయితే కానగంతలు. కానగంతలు. ఓకే. అవేమో టైగర్ ఫ్రాన్స్. సీ క్రాప్స్. సీ క్రాప్స్. మట్ క్రాప్స్ కదా అవి? సీ క్రాప్స్. సీ క్రాప్స్. అవి బ్లూ క్రాప్స్ అంటారు కదా? బ్లూ క్రాప్స్. ఇవి వచ్చేసి మొత్తం సీ క్రాప్స్ అనమాట. ఓకే. ఈ బ్లూ క్రాప్స్. ఓకే. సూపర్. నైస్. ఇంకా మన దగ్గర లాబ్స్టర్స్. లాబ్స్టర్స్ ఉన్నాయా? ఓ లోపలికి లాబ్స్టర్స్ కూడా చూద్దాం. సో ఇది మన లాబ్స్టర్ ఏంటి? ఇది ఎన్ని గ్రాములు ఉంటుంది? మనకి 300 grams వస్తుంది, 700 grams వస్తుంది, కిలో వస్తుంది, 1.5 kg వరకు వస్తుంది. ఓకే. ఇది ఎంత ఉంటుంది ఇప్పుడు? మనం ఇది వచ్చేసి అయితే 700 grams. దీనిలో రకాలు ఎన్ని ఉంటాయా? అంటే టైప్స్ ఉంటాయి. కలర్స్ అంటే దాంట్లో టైప్స్ అంటే కలర్స్ చేంజ్ ఉంటుంది తప్ప అన్ని లాబ్స్టర్స్ ఉంటాయి. సూపర్. మీన్వైల్ ఇవి ఎంతమందికి ఇప్పుడు వెళ్తున్నాయా బాగా? వీక్ డైలీ మినిమం ఒక 10 pieces వెళ్తుంది. 10 pieces? స్విగ్గీ జొమాటోలోనా? స్విగ్గీ జొమాటో కాదు, ఓన్లీ డైనింగ్. డైనింగ్లోనే 10 మంది లాబ్స్టర్స్ ట్రై చేయడానికి వస్తున్నారా? ఎన్నో రోజులైంది ఓషన్స్ బాస్కెట్లో తిన్నో లాబ్స్టర్. తర్వాత హైదరాబాద్లో మంచి దొరకవు అని, బట్ వీళ్ళ ఫార్మ్స్ వీళ్ళకి ఆల్రెడీ ప్రొడక్షన్ ఉంది కాబట్టి ధైర్యం చేసి ఈరోజు లాబ్స్టర్కి వెళ్తున్నా. విజయం మనదే.
అండ్ మనం వచ్చేసాం ఇందాక కొరమీను పట్టుకున్న దాంతో మనోడు ఆల్రెడీ నైస్గా స్టఫింగ్ చేసి గంట సేపు ఉంచి హ్యాపీగా తర్వాత తందూరి ఇదిగో ఫుల్ కొరమీను ఈజ్ హియర్ విత్ అస్. బల్లే ఫ్రై అయింది, స్మెల్ మాత్రం అల్లాడిస్తుంది. ఉఫ్, దీంతో పాటు మనకి మొత్తం 8 డిషెస్ వచ్చేసాయి. ఒకటి ఒకటి చెప్తా ఉంటాను, నువ్వు చూస్తూ ఉండవు. ఫస్ట్ థింగ్, వాళ్ళ మోస్ట్ ఫేమస్ తందూరి కొరమీను. లైవ్గా బయట పట్టుకో, లోపల తందూరి చేసుకో, ఇప్పుడు తిను. దాని తర్వాత అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ప్రాన్ పకోడీ అండ్ చేపల పులుసు, పీతల పులుసు, పీతల 65. దిస్ ఇస్ కాల్డ్ క్రాప్ 65. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టఫ్డ్ తంగడి. తంగడిలో మటన్ స్టఫ్ చేస్తారంట, ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. అండ్ దాంతోపాటు రెండు ఇంట్రెస్టింగ్ బిర్యానీలు ఉన్నాయి. ఒకటి అసలు ఇక్కడ చికెన్ ఎలా ఉంటుందా అని చెప్పడానికి కోసం చికెన్ బిర్యానీ, ఒకటి క్రాబ్ కీమా బిర్యానీ అంట. సో ఏదో కూడా నాకు తెలియదు, ఓపెన్ చేసుకొని చూడాలి. ఫస్ట్ ఏ వెళ్ళిపోదాం, మన ఫేవరెట్, మన ఆల్ టైమర్ డిష్, దేనికోసం అయితే ఇంత దూరం కష్టపడి వచ్చామో, దా తందూరి కొరమీను కోసం వచ్చాం. సో లెట్స్ ట్రై ద తందూరి కొరమీను. ఎంత నైస్గా ఏంటో ఒక మొత్తం పీస్ ఇలా ఇంత నీట్గా వచ్చేస్తుంది చూడు. ఇంకా మేము చేసి 20 మినిట్స్ అవుతుంది షార్ట్స్ కోసం, లైట్గా చల్లబడింది, బట్ సీరియస్లీ అదిరిపోదాం. ఇంత బాగా కట్ చేశారు, వర్త్ ఎవ్రీ పెన్నీ మామ. పట్టుకున్న దానికి పైసా వసూలు. ఎంత బాగుంది లైవ్ కూర మీను, ఫుల్ ఫ్రెష్గా, 1 inch స్మెల్ కూడా లేదు. అండ్ వీళ్ళ చట్నీ కూడా చాలా రిచ్. సెకండ్, చాలా టెంప్ట్ చేస్తున్నా మన ప్రాన్ పకోడీ. ఇంట్రెస్టింగ్గా మన ప్రాన్ పకోడీ పెట్టారు. అండ్ చూడడానికి కూడా చాలా సింపుల్గా, ఎక్కువ బ్యాటరీ లేదు, ఇప్పటికీ క్రిస్పీగా ఉంది. నథింగ్ కాంప్లికేటెడ్, సింపుల్ పకోడీ. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నా, అది క్రాబ్ 65. క్రాబ్ క్రాబ్ లెగ్ మొత్తాన్ని తీసుకొని ఫ్రై చేశారు. ఐ జస్ట్ వాంట్ టు సీ హౌ దిస్ ఇస్. స్మెల్ అయితే మన ఎట్లా అంటే ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ ఉంటుంది కదా, ఆ స్మెల్ కరేపాకు వేసి మంచిగా గార్లిక్ అన్నిటి వేసి. సో ఇప్పుడు మీరు మొత్తం క్రాబ్ ఇలా కొరికేయచ్చు. సో ఎక్సైటింగ్ క్రాబ్ 65 తర్వాత. బా, ఇందాటి నుంచి తందూరు స్మెల్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఇంట్రెస్టింగ్గా ఫుల్లీ స్టఫ్డ్. ఇది కూడా ఎంత ఉందో, ఇది ఒక్కొక్కటి జంబో పీసులు లాగా 4 ఇస్తున్నారు. ఇదే మన స్టఫ్డ్ తంగడి అంట. సో లెట్స్ గివ్ ఇట్ అ షాట్, ఎట్లుంటుందో. అసలు దీని లోపల మటన్ స్టఫింగ్ ఉంటుందంట భయ్యా. అన్ని కొత్త కొత్తవన్నీ పట్టుకొని వచ్చారు. మీ ఫేవరెట్ సీ ఫుడ్ ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో మెయిన్గా అసలే పులస సీజన్ దగ్గరకు వచ్చింది, పులస వండుతున్నారా లేదా చెప్పండి. ఉంటే కనుక నన్ను పిలవండి రా, ఇంటికి వచ్చి పులస తింటాను. అంతలోపల ఒక క్రౌడ్ వేసుకుందాం. లోపల కీమా మ్యాడ్, ఇది ర్యాంప్, ఇది తంగడి చేస్తూ లవ్లీ. తంగడి పర్ఫెక్ట్గా మారినేట్ అయింది. ఆ తందూరి షెఫ్ మాత్రం అల్లాడిచ్చాడు. ఇలా పుదీనా చట్నీ చేసినాడు ఎవడో, కానీ దేవుడికి దండం పెట్టాలి. ఇంకా లేట్ చేయకుండా మన ఫేవరెట్ 2 డిషెస్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న చేపల పులుసు, పీతల పులుసు అర్హియర్. ఆహా, ఎన్ని రోజులు మంచి పీతలు దొరికి. వీళ్ళు అసలే మడ్ క్రాప్స్ అని చెప్పి నీట్గా అటెంప్ట్ చేశారు. కొంచెం చేపల పులుసు వేసేసినాం, దాని తర్వాత పీతలు, సమ్ పీతల గ్రేవీ. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మీ ఫేవరెట్ సీ ఫుడ్ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎప్పుడైనా ముళ్ళు ఇరిగితే మీరు ఏం చేశారు, వేడివేడి అన్నం తిన్నారా లేదా కొన్నిసార్లు వెనక నుంచి ఎవరైనా తన్నారా నాలాగా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అమ్మా. లేదు బాస్మతి రైస్ ఇచ్చారు, కానీ నార్మల్ రైస్ ఇస్తేనే పులుసుకి వాల్యూ అహే. ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు పులుసు, రిలాక్స్ చింతపండు అండ్ టాంగినెస్, దే కెన్ డూ ద పులుసు బెటర్. ఇది పక్క వాళ్ళకి చెప్తా. చేప మాత్రం బల్లే ఉడికింది భయ్య, అబ్బాబా టకటకా వేరే వాటికి కూడా. ఈ స్టంట్స్ అన్నీ ప్రొఫెషనల్స్ చేయబడినవి. సో ఆల్రెడీ మన దగ్గర 2 బిర్యానీలు వెయిటింగ్గా ఉన్నాయి. ఫస్ట్ ఓ బిర్యానీ ఏదో వేద్దాం తెలియట్లేదు. మన వాళ్ళు ప్రోటీన్, ఇది కీమా పీతల బిర్యానీ, మంచిగా పీతల పొట్టు కాజుతో బిర్యానీ చేశారు. సూపర్ వాసన అయితే, ఇది ఇంట్రెస్టింగ్. ఇద్దు 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 కావాలి మనకి. క్రాబ్ అంతా ఒలిచిపెట్టి నాలాంటి బదకస్తుల కోసం దాని కీమాని మంచిగా డీప్ ఫ్రై చేసి ఏమంటాము సాటే చేసి కరేపాకు అన్ని ఫ్లేవర్ వేసి బిర్యానీ రైస్తో పాటు సర్వ్ చేస్తున్నారు. బాబా బాబా బాబా, అసలు నార్మల్ బిర్యానీ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం కదా.
మంచిగా ఇలా చికెన్ 65 ముక్కలు వేసి మళ్ళీ ఇచ్చారు. ఆహా, ఒక మంచి క్రాబ్ కీమా బిర్యానీ పడిన తర్వాత మన దమ్ బిర్యానీ కాదు ఇది, 65 బిర్యానీ ఆర్డర్ చేసాం. రైస్ అల్లాడిస్తుంది, 65 కొంచెం యావరేజ్గా ఉంది. దమ్ బిర్యానీ చెప్పుండి ట్రై చేసి ఉండాల్సింది, బట్ 65 బిర్యానీ ఇస్ మై కంఫర్ట్ ఫుడ్. బట్ ఇక్కడికి వస్తే కనుక క్రాబ్ కీమా బిర్యానీ మ్యాండేటరీ. తందూరి కొరమీను క్రాబ్ కీమా బిర్యానీ తంగిడి అండ్ దాంతోపాటు ఈ ఫుల్ స్లేవైనా ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్. ఈ నాలుగు మాత్రం నాకు పెచ్చ పెచ్చగా చేసే అస్సలు. నీ సీ ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ మాత్రం కింద, ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నావు, ఎక్కడ తిన్నావు, ఎవరు చేస్తే చాలా బాగా నచ్చింది అది కూడా కింద కామెంట్లో రాయి. మనం కామెంట్లో మాట్లాడుకుందాం, పక్కాగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నేను. ఇంత మంచి ఫుడ్ తినిన తర్వాత ఏ కోక్తో బంతా బాస్. ఫైనల్గా ఈరోజు లైవ్ సీ ఫుడ్కి ఎండ్ చెప్దామా, లెట్స్ గో. బయట అంబియన్స్ మాత్రం భలే ఉంది, ఫ్యామిలీతో రావడానికి, పిల్లలతో రావడానికి, ఆడుకోవడానికి కూడా మంచి ఏరియా ఉంది. సో మీ పిల్లలకి ఇక్కడ పక్కన పాండ్లో నుంచి ఫిష్ ఎలా తీస్తారు, ఆ ఫిష్ని తందూరు ఎలా చేస్తారు, దాంతో ఎంజాయ్ చేస్తూ ఒక మంచి ప్లే టైం ఒక 2 అవర్స్ కొంపల్లి వరకు అలా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా వచ్చి కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ ఫుడ్. నేను మీ శరణ్, ఇంకొక ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ వచ్చేద్దాం ఈ వారం. ఏంటది, వెళ్దామా? షేర్స్. ఇడ్లీ మాత్రం దూదే. నాకు ఒక్క హ్యాపీనెస్ ఏమన్నా ఉందా భయ్యా అంటే మన లింగయ్య టిఫిన్ సెంటర్లో నాకు తెలిసిన 2 ఇంపార్టెంట్ ఐటమ్స్, అది ఇడ్లీ, అది వడ. అండ్ మేజర్గా ఈ 2 ఐటమ్స్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే